స్వామి, ఉగాది సందేహాలను నివృత్తిపరచుకోవడానికి భక్తులు తమ దర్శనార్థమై వేచి ఉన్నారు. అలాగే నాయన, ఒక్కొక్కరిగా లోనికి పంపు, వారి ధర్మ సందేహాలను నివృత్తి చేస్తాను. అటులనే గురువుగారు. హరి ఓం. నమస్కారం స్వామి, నా పేరు సరళ, ఐరాల గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. ఉగాది గురించిన సందేహంతో మీ దగ్గరికి వచ్చాను. మంచిదమ్మా, చెప్పు నీ సందేహం ఏమిటి? ఏమీ లేదు స్వామి. మంచిది తల్లి, వెళ్ళిరా. స్వామి, ఏమీ లేదంటే అసలు ఏమీ లేదని కాదు, అంత పెద్ద సందేహమేమీ కాదని. సరే అమ్మా, ముందు నీ సందేహం చెప్పు, పెద్దదో చిన్నదో నేను చెబుతాను. ఏమీ లేదు స్వామి. మళ్ళీ ఏం లేదా తల్లి? స్వామి, మా స్కూల్లో పిల్లలకి ఉగాది పండుగ అంటే ఏంటి, ఎలా చేయాలో తెలుపమని కాంపిటీషన్ పెడుతున్నాం. కానీ అసలు ఉగాది అంటే ఏంటి, ఎలా మొదలైందో నాకు మా స్కూల్ స్టాఫ్కి తెలియదు, కావున ఇక్కడికి వచ్చి తిని. స్కూల్లో పిల్లల చేత పాఠాలు ఒప్ప చెప్పించుకొని మీకు అది అలవాటైనట్లుంది తల్లి. సరే, అసలు ఉగాది ఎప్పుడు ఎలా మొదలైందంటే, పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు ఒకనాడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కున్నాడు. అప్పుడు బ్రహ్మ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని వివరిస్తాడు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వెళ్ళి ఆ సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగిస్తారు. అది చైత్రశుద్ధ పాడ్యమి. ఆ రోజే బ్రహ్మ మళ్ళీ ఈ సృష్టిని పునర్నిర్మిస్తాడు. అలా నిర్మించిన రోజునే మనం ఉగాది అంటాం. ఓహో, ఇంత కథ ఉందా స్వామి? ఇంకా చాలా ఉందమ్మా. ఉగాది అంటే యుగ ప్లస్ ఆది, అంటే యుగం ఆరంభమైంది అని అర్థం. ఇంకా చాలు స్వామి, చాలు. ఈ ఒక్క విషయంతో మా స్కూల్లో కాంపిటీషన్ పెట్టి ఎవరు ఈ విషయం రాస్తే వాళ్ళకే ప్రైజ్. అదేంటి తల్లి? ఏముంది స్వామి, ఈ విషయం నాకే తెలీదంటే మా స్కూల్ టీచర్స్కి స్టూడెంట్స్కి అస్సలు తెలీదు. వెళ్ళొస్తా స్వామి. వెళ్ళిరా తల్లి.